నమస్తే అండి, నా పేరు స్థిత ప్రజ్ఞ. నేను ఒక క్లినికల్ హెమటాలజిస్ట్ వర్కింగ్ ఇన్ మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్. బ్లడ్ థిన్నర్స్ అనేవి వాడే సెట్ ఆఫ్ పేషెంట్స్, అంటే మల్టిపుల్ కారణాల వల్ల బ్లడ్ థిన్నర్స్ వాడతారు. మోస్ట్ కామన్ కారణం ఎప్పుడైనా బ్లడ్ క్లాట్ అయితే, వెయిన్స్లో ఎప్పుడైనా బ్లడ్ క్లాట్ అయితే అప్పుడు బ్లడ్ థిన్నర్స్ అనేవి ఇస్తాం. సో అవి వెయిన్స్లో బ్లడ్ క్లాట్ అయినప్పుడు ఏదైనా కారణం వల్ల, అంటే ఏదో ఫ్రాక్చర్ జరగడం వల్ల లేదంటే మనం వాడిన ట్యాబ్లెట్ల వల్ల బ్లడ్ క్లాట్ అయితే ఒక 3 to 6 months ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తాం సార్. అదే వితౌట్ ఎనీ రీజన్ ఆర్ ఎనీ జెనెటిక్ ప్రాబ్లం వల్ల బ్లడ్ క్లాట్ అయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. బ్లడ్ థిన్నర్స్ జనరల్గా ఇచ్చే పద్ధతి 2 విధాలుగా ఉంటుంది. ఒకటి ట్రీట్మెంట్ పరంగా ఇవ్వడానికి, ఇంకొకటి పేషెంట్కి ఇంక ఏదో ప్రాబ్లం ఉంటుంది, వేరే ప్రాబ్లం వల్ల బ్లడ్ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మాకు ముందే తెలుసు. సో అలాగ క్లాట్స్ ప్రివెంట్ చేయడానికి ఇస్తాం అన్నమాట. ఇది మోస్ట్ కామన్గా కార్డియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడతారు సార్. పేషెంట్కి మైట్రల్ స్టినోసిస్, హార్ట్ లోపల వాల్వ్స్ సరిగ్గా కొట్టుకోకపోవడం వల్ల ఆపరేషన్ చేసి వాళ్ళకి మెటాలిక్ వాల్వ్స్ పెట్టడం, ప్రాస్థెటిక్ వాల్వ్స్ పెట్టడం, సమ్ వాల్వ్ రీప్లేస్మెంట్ జరిగిన వాళ్ళల్లోని బ్లడ్ క్లాట్, ఎందుకంటే ఒక ఫారిన్ ఆబ్జెక్ట్ బాడీలో ఉంది, అది బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. సో అక్కడ బ్లడ్ క్లాటింగ్ అవ్వకుండా ఉండడానికి బ్లడ్ థిన్నర్స్ అనేది ఇస్తారు. ఇది ఒక ప్రివెంటివ్ మెథడ్. ఓకేనా? హార్ట్ సరిగ్గా కొట్టుకోవడం లేదు, ఫ్రీక్వెంట్గా కొట్టుకుంటుంది, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే ఒక కండిషన్ ఉంటుంది, సరిగ్గా కొట్టుకోదు. సో ఆ టైంలోను కూడా బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. ఎందుకు? క్లాట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి. క్లాట్ అయిపోతే మళ్ళీ క్లాట్ అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి ఇస్తాం. కానీ ఒకసారి జరిగిన క్లాట్ని కరిగించాలి అంటే దానికి ఇంజెక్షన్స్ వేరేగా ఉంటాయి. కరిగిన తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చాక ఎంతవరకు కరుగుతుంది అనేది కూడా ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ ది క్లాట్ అండ్ ది సైట్ ఆఫ్ ది క్లాట్.